చంద్రబాబు నాయుడు గారు అమిత్ షాకి సంబంధించి కలవక ముందే ఒక ఫేక్ న్యూస్ వేటు న్యూస్ యాప్ను అడ్డుపెట్టి వచ్చింది. వాస్తవంగా ఆ ఫేక్ న్యూస్ అది ఫేక్ అని ఎట్లా అనొచ్చు అంటే వేటు న్యూస్ పాయింట్ ఇది కాదు, వాళ్ళ పాయింట్ చాలా సిస్టమేటిక్గా ఉంటుంది. ఇట్లాంటి దిక్కుమాలిన వార్త వాళ్ళు రాస్తారని కూడా నేను అనుకోను. ఎందుకంటే బీజేపీతో పొత్తుపై చర్చించేందుకు ఢిల్లీ వెళ్ళిన చంద్రబాబు అమిత్ షా కాళ్ళు మొక్కడం చర్చనీయాంశంగా మారింది. ఇది పచ్చి అబద్ధం. ఈ ఫోటోలు బయటికి ఇదంతా కూడా ఆర్టిఫిషియల్ క్రియేట్ చేసినటువంటి, ఇది చూస్తుంటేనే అర్థమైపోతుంది. ఇందుకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇది ఇలా ఉండగా బీజేపీకి 4 MP స్థానాలు 22 అసెంబ్లీ స్థానాలు ఇచ్చేందుకు చంద్రబాబు అంగీకరించినట్టు సమాచారం. ఇది పక్కా ఫేక్. ఎందుకంటే ఇందులో రాసింది ఎంపీ అభ్యర్థులు విశాఖ నుంచి పురంధేశ్వరి, రాజమండ్రి నుంచి బాలయ్య చిన్నల్లుడు భరత్, నరసాపురం నుంచి రఘురామకృష్ణ, విజయవాడ నుంచి సుజనా చౌదరి పోటీ చేసే అవకాశాలు. రాజమండ్రి నుంచి బాలయ్య చిన్నల్లుడు భరత్ తెలుగుదేశం తరఫున పోటీ చేస్తాడు కానీ బీజేపీ తరఫున పోటీ చేయడు కదా. కాబట్టి ఇది పక్కా ఫేక్. ఇది క్రియేట్ చేసిన వాడు ఎవడో కానీ అక్కడ పప్పులో కాలేశాడు. పురంధేశ్వరి విశాఖపట్నం నుంచి ఆశిస్తోంది కాబట్టి ఆవిడ పేరు, విజయవాడ నుంచి ఈయన ఆశిస్తున్నాడు కాబట్టి సుజనా చౌదరి పేరు వాడారు, నరసాపురం నుంచి రఘురామకృష్ణ రాజు ఆశిస్తున్నారు కాబట్టి అది వాడారు. అంతవరకు బాగానే ఉంది. కానీ అసలు పాయింట్ ఎక్కడ మీ వీడు ఈ ఫేక్ న్యూస్ సృష్టించినోడు గాడి తప్పాడంటే, రాజమండ్రి నుంచి బాలయ్య చిన్నల్లుడు భరత్ అండి. రాజమండ్రి నుంచి బాలయ్య చిన్నల్లుడు భరత్ వస్తే ఆయన తెలుగుదేశం తరఫున పోటీ చేస్తాడు కానీ బీజేపీ తరఫున 4 సీట్ అవ్వదు కదా. కాబట్టి ఇది పక్కా ఫేక్ న్యూస్.